తిరిగి వార్తలకు స్వాగతం. నెల్లూరు శ్రీనివాస అగ్రహారంలో నేతాజీ పైలట్ హైస్కూల్ విద్యార్థులు సిబ్బంది స్వచ్ఛ భారత్ నిర్వహించారు. నెల్లూరులోని శ్రీనివాస అగ్రహారంలో నేతాజీ పైలట్ హైస్కూల్ విద్యార్థులు సిబ్బంది స్థానిక హౌస్ బిల్డింగ్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులతో కలిసి స్వచ్ఛ భారత్ నిర్వహించారు. పరిసరాల్లో చెత్తను తొలగించి శుభ్రపరిచారు. నెలలో ప్రతి రెండవ శనివారం స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని చేపట్టనట్లు స్కూల్ కరస్పాండెంట్ సుబ్బారెడ్డి తెలిపారు. ప్రతి ఒక్కరూ చెత్తను రోడ్లపై వేయకుండా నిర్దేశించిన ప్రదేశంలోనే వేయాలని కోరారు. జయశ్రీ నాటి మండలి ప్రథమ వార్షికోత్సవం ఈ నెల 15వ తేదీన టౌన్ హాల్లో జరగనుంది. దీనికి సంబంధించిన బ్రోచర్ను స్థానిక అమరావతి ఛాంబర్స్ లో విడుదల చేశారు. జై శ్రీ నాట్య మండలి ఆధ్వర్యంలో ఈ నెల 15న టౌన్ హాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు జరగనున్నాయి. నాట్య మండలి ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా భక్త చింతామణి సత్యహరిచంద్ర నాటకాల్లోని కొన్ని ఘట్టాలను ప్రదర్శిస్తారు. దీనికి సంబంధించిన బ్రోచర్ను అమరావతి ఛాంబర్స్ లో విడుదల చేశారు అమరావతి కృష్ణారెడ్డి. ఎన్నికలలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరుతూ ఇందుకూరిపేట మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు ధర్నా చేపట్టారు. ఇందుకూరిపేట మండలం తహసీల్దార్ కార్యాలయం ఎదుట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. ఆ పార్టీ మండల కన్వీనర్ మావులూరు శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ ధర్నా కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు ఎన్నికలలో ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని నేతలు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు గొల్లపల్లి విజయ్ కుమార్, జెడ్పీటీసీ సభ్యులు బివి రమణయ్య, ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ముత్తుకూరు తహసీల్దార్ కార్యాలయం ఎదుట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నాయకులు కార్యకర్తలు ధర్నా చేపట్టారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నాయకులు కార్యకర్తలు ముత్తుకూరు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. అమలుకు సాధ్యం కాని హామీలిచ్చి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు అనంతరం వాటిని విమర్శించారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ వెంకట సుబ్బమ్మ, నాయకులు మెట్టా విష్ణువర్ధన్ రెడ్డి, కాకుటూరు లక్ష్మణ్ రెడ్డి, ఎన్ ముత్యం గౌడ్, మురాల వెంకటేశ్వర్లు, ఇసనాక ధనంజయ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం సాగిస్తామని సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి తెలిపారు. వెంకటాచలం తహసీల్దార్ కార్యాలయం వద్ద జరిగిన ధర్నా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. వెంకటాచలం మండలం తహసీల్దార్ కార్యాలయం ఎదుట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ధర్నాలో సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి పాల్గొన్నారు. ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజల పక్షాన పోరాటం సాగిస్తామన్నారు. అర్హులైన వారికి పెన్షన్లు తొలగిస్తే వారికి అండగా నిలిచి న్యాయం జరిగేలా చూస్తామన్నారు. పెన్షన్ల కమిటీ పేరుతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను నియమించి స్థానిక సంస్థల ప్రతినిధులను ప్రభుత్వం అపహాస్య చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం డిప్యూటీ తహసీల్దార్కు కాకాని వినతిపత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ వెంకటశేషయ్య, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆశపడి ప్రలోభపడి ఓట్లు వేసి నష్టపోయినటువంటి ప్రజలను చూస్తే జాలి వస్తుంది తప్ప మరొకటి కాదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. రామారావు గారు ముఖ్యమంత్రి కావడానికి 2 రూపాయల కిలో పోయి ఇస్తానని చెప్పి సంపూర్ణ మద్యపాన నిషేధం ఇస్తానని చెప్పి అధికారంలోకి వస్తే 94లోనే 2 రూపాయల కిలో పోయి 5 రూపాయల 25 పైసలు పెంచి సంపూర్ణ మద్యపాన నిషేధానికి తూట్లు పొడిచినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిదే అని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తున్నాను. చంద్రబాబు ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలు ఎప్పటికీ అమలు చేస్తాడో తేల్చుకోలేని పరిస్థితిలో ఉన్నాడని కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అన్నారు. హామీలు అమలు చేయాలంటూ కావలి ఆర్డీఓ కార్యాలయం ఎదుట ట్రంక్ రోడ్లో బైఠాయించి ధర్నా చేపట్టారు. ముఖ్యమంత్రి పదవి కోసం అమలు కాని హామీలు చంద్రబాబు ప్రజలకిచ్చి మోసం చేశారని కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి విమర్శించారు. చంద్రబాబు ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తుందంటూ ఆరోపించారు. ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలంటూ కావలి ఆర్డీఓ కార్యాలయం ఎదుట రోడ్డుపై రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి కార్యకర్తలతో బైఠాయించారు. ఈరోజు మేమంతా అడిగేది చంద్రబాబు నాయుడు ఏ విధంగా ఎన్నికల్లో అసత్య ప్రామిస్ చేసి ఈరోజు అధికారంలోకి వచ్చాడు, ఈరోజు ఆ రోజు చెప్పిన ఆ ప్రామిస్ ని అమలు చేయాలని మేమంతా కూడా ఈరోజు ప్రజానీకం తరపున నిలబడి అడుగుతున్నాం సార్. ఇంటి మేము తప్పకుండా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి తప్పకుండా పేద ప్రజలకి న్యాయం చేసే విధంగా మేము చేయాలని. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. అనంతరం ఆర్డీఓ కేఎల్ నరసింహం కు ఆయన వినతి పత్రం సమర్పించారు. ఇప్పుడు మరికొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం.
కలిగిరి మండలం పెద్దపాడు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రకాశం జిల్లా కొమ్మలపాడుకు చెందిన యూసఫ్ కుటుంబ సభ్యులతో కలిసి నెల్లూరు బారాషాహి దర్గాను దర్శించుకున్నారు. చెరువులో కోర్కెల రొట్టెను వదిలి ఏఎస్పేట దర్గాకు వెళ్లి తిరిగి టాటా మ్యాజిక్ ఆటోలో తమ గ్రామానికి బయలుదేరారు. కలిగిరి మండలం పెద్దపాడు వద్ద ఎదురుగా వస్తున్న ఆటో వీరు ప్రయాణిస్తున్న వాహనాన్ని ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. రెండేళ్ల చిన్నారి నిజాద్ వైద్యశాలకు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. దైవ దర్శనానికి వచ్చి ఆనందంగా తిరిగి వెళ్తున్న వారిని రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కబళించింది. సమాచారం అందుకున్న కనిగిరి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వెంకటాచలం మండలం ఇస్కపాలెంలోని పంట కాలువ తూములు వద్ద ఓ వృద్ధురాలు నీటిలో పడి మృతి చెందింది. స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. సైదాపురం మండలం గంగదేవరపల్లికి చెందిన రంగమ్మ కుటుంబ సభ్యులతో కలిసి వెంకటాచలం మండలం ఇస్కపాలెంలో బాతును మేపుకుంటున్నారు. గత 3 రోజులుగా ఆమె కనిపించకపోవడంతో భర్త గంగయ్య వెతుకుతుండగా పంటకాలులో రంగమ్మ మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఆమె బాతులు మేపుతూ ప్రమాదవశాత్తు కాలువలో పడి మృతి చెంది ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. పూర్తి వివరాల కోసం కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా క్రమశిక్షణా కమిటీ అధికార ప్రతినిధులు అనుబంధ విభాగాల అధ్యక్షులను నియోజకవర్గాల వారీగా ఎంపిక చేసింది. ఆ వివరాలను ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి మీడియాకు వివరించారు. జిల్లాలో పార్టీని కట్టుదిట్టంగా నడపడం, పార్టీ విధానాలను ప్రజల్లోకి క్రమబద్ధంగా తీసుకెళ్లడం లాంటి ఉద్దేశాలతో ఏర్పాటు చేసిన కమిటీల వివరాలతో పాటు పార్టీ అనుబంధ విభాగాల జిల్లా బాధ్యులను ఎంపీ మేకపాటి వివరించారు. జిల్లా క్రమశిక్షణా కమిటీ సభ్యులుగా సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి, సుళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, నెల్లూరు నగర ఎమ్మెల్యే అనిల్కుమార్ యాదవ్, జిల్లా పరిషత్ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డిలను ఎంపిక చేశారు. అటు పార్టీ జిల్లా అధికార ప్రతినిధులుగా మెట్టా విష్ణువర్ధన్ రెడ్డి, పొట్టేళ్ల శిరీష, బెర్దవోలు శ్రీకాంత్ రెడ్డి, వీరి చలపతిరావు, మల్లు సుధాకర్ రెడ్డి, ఎన్ రాజేంద్రకుమార్ రెడ్డి, పి కామరాజు, నాసిన నాగులు, కట్టా సుధాకర్ రెడ్డిలను నియమించారు. పార్టీ జిల్లా అనుబంధ విభాగాల అధ్యక్షులుగా ఎస్సీ విభాగం కొండా వెంకటేశ్వర్లు, మహిళా విభాగం బండ్లమూడి అనిత, ఎస్టీ విభాగం బాపట్ల వెంకటపతి, రైతు విభాగం ఎస్ శ్రీనివాసులరెడ్డి, విద్యార్థి విభాగం జేపీ శ్రావణ్ కుమార్, మైనార్టీ విభాగం సయ్యద్ హంజా హుస్సేన్, ట్రేడ్ యూనియన్ మందా బాబ్జీ, బీసీ విభాగం దాసరి భాస్కర్ గౌడ్, సేవాదళ్ విభాగం ఎన్ భాస్కర్ రెడ్డి, వికలాంగుల విభాగం చల్లా మోహన్, మత్స్యకారుల విభాగం కిలిని ఆర్ముగం, చేనేత విభాగం సింగంశెట్టి భాస్కర్రావు, సాంస్కృతిక విభాగం చీమల రమేష్ బాబు, ప్రచార విభాగం ఎం వెంకటరెడ్డి నియమితులయ్యారు. వీరందరికీ మేకపాటి శుభాకాంక్షలు తెలిపారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన వాగ్దానాలను తొంగలో దొక్కిన బాబు వైఖరిని జనాలకు వివరించేందుకు బుధవారం నాడు చేస్తున్న ఆందోళన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. అధికారంలో ఉన్న పార్టీలకు వత్తాసు పలికే పద్ధతిని అధికారులు వెడనాడాలని ఆయన హితవు పలికారు. పెద్ద అధికారులు మొదలుకొని చిన్న అధికారుల వరకు కూడా అందరూ నిష్పక్షపాతంగా ప్రవర్తించండి. ఎప్పుడైనా ఎవరైనా సూరా చూడడం మేము కూడా రేపు అవకాశాలు వస్తాయి. అసలు నిజంగా అవకాశం వచ్చుంటే మేము ఎట్లా అనేది చూపించుండేవాళ్ళం కూడా. నిష్పక్షపాతంగా ధర్మంగానే నడుచుండేది. అట్లా కాకుండా ఇప్పుడు అక్కడక్కడ చూస్తున్నాం, కొన్ని ఉదంతాలు సంఘటనలు చూస్తున్నాము, చాలా పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అటువంటి మారిపోవలసిందిగా విజ్ఞప్తి. కోవూరు ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులరెడ్డి చేసిన విమర్శలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్ నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. తాను తప్పు చేసి ఉంటే ఉరిశిక్షకు సిద్ధమని, అదేవిధంగా అవినీతికి పాల్పడి ఉంటే బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. కోవూరు ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులరెడ్డి, మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన విషయం తెలిసింది. కోవూరు షుగర్ ఫ్యాక్టరీలో జరిగిన అక్రమాలలో ప్రసన్నకుమార్ రెడ్డికి వాటా ఉందని పోలంరెడ్డి ఆరోపించారు. పోలంరెడ్డి ఆరోపణలపై ప్రసన్నకుమార్ రెడ్డి స్పందించారు. నెల్లూరులోని పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. తప్పు చేసి ఉంటే తాను ఉరిశిక్షకైనా సిద్ధమని అన్నారు. కావాలంటే దీనిపై విచారణ జరిపించుకోవాలని సూచించారు. పోలంరెడ్డి అక్రమాలపై విచారణ జరిపితే ఎవరు దొంగలో తేలుతుందని ప్రసన్నకుమార్ రెడ్డి అన్నారు. తన కుటుంబం ఎన్నో ఏళ్ల నుండి రాజకీయాలలో ఉందని, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేయబట్టే నేటికీ రాజకీయాలు కొనసాగుతున్నామని గుర్తు చేశారు. అవినీతి విషయంలో బహిరంగ చర్చకు తాను సిద్ధమని, మీరు సిద్ధమా అని పోలంరెడ్డికి సవాల్ విసిరారు. ఇంతకన్నా కూడా నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. దేనికైనా నేను సిద్ధంగా ఉన్నాను. నేను తప్పు చేశాను అని నిరూపిస్తే ఏ శిక్షకైనా నేను సిద్ధం. మీరు ఉరిశిక్ష వేస్తారా,
లేకపోతే కోవూరు షుగర్ ఫ్యాక్టరీలో నన్ను నిలబెట్టి కాల్చేస్తారా, మీ ఇష్టం. దేనికైనా నేను సిద్ధంగా ఉన్నాను. ఊరికనే పిచ్చి పిచ్చి ఆరోపణలు చేసి మనసును బాధ పెట్టొద్దు. ఆ విధంగా సంపాదించాలని అనుకుంటే కోట్లు సంపాదించుండొచ్చు. ఇప్పుడు కాసేపు వాణిజ్య ప్రకటనలు, అనంతరం మరిన్ని విశేషాలు.